హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ కళ్యాణ్. నిన్నటి వీడియోలో జియో ఫోన్ అన్బాక్సింగ్ అలాగే జియో ఫోన్ న్యూ అప్డేట్స్ గురించి మాట్లాడుతున్నా. అలాగే నన్ను చాలామంది తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్న ట్రిమ్మర్స్ గురించి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఇవాళ నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి మూడు రకాల ట్రిమ్మర్స్ తీసుకొచ్చాను. ఒకటి నోవా, మరొకటి బ్రైట్, అలాగే ఇంకొకటి ఫిలిప్స్. ఫిలిప్స్లో తక్కువ క్వాలిటీ తీసుకొచ్చాను, బ్రైట్లో తక్కువ క్వాలిటీ, అలాగే నోవాలో కూడా తక్కువ క్వాలిటీ. అంటే రేట్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫిలిప్స్ మనకు 900 పడుతుంది. ఈ అన్బాక్స్ చేసి ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేశాను. ఈ బాక్స్లో మనకు చూసుకున్నట్లయితే ట్రిమ్మర్ వచ్చింది, అలాగే ఈ బాక్స్లో ఇంకేమేమి ఉన్నాయో చూసుకుందాం. అలాగే దీనికి యూఎస్బి కేబుల్ మనం సేమ్ చార్జర్, 3500 చార్జర్ ఎలాగైతే ఉంటుందో అలాగే దీనికి అదే కేబుల్ వచ్చేసింది. దాంతోనే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే దీనికి చూసుకున్నట్లయితే ఫిలిప్స్కి 2 క్లిప్స్ వచ్చినాయి అడ్జస్ట్మెంట్ కోసం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ట్రిమ్మర్ ఎలా ఉందో చూద్దాం. సింపుల్ ప్యాకింగ్ వచ్చింది. ట్రిమ్మర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఓకే, కాకపోతే దీనికి లాక్స్ అడ్జస్ట్మెంట్స్ అంటూ ఏమీ లేవు. చూసుకున్నట్టయితే ఒకటే ఆన్, అలాగే ఆఫ్ స్పీడ్ కూడా బాగానే ఉంది. క్వాలిటీ ఓకే, బాడీ క్వాలిటీ కూడా బాగానే ఉంది, బాగా వచ్చేస్తుంది. దీని 100 మనకు వచ్చేసి మార్కెట్లో 900 పడుతుంది. 1 ఇయర్ గ్యారంటీ వస్తుంది, ఓన్లీ ఫిలిప్స్లో మాత్రమే గ్యారంటీ వస్తుంది మన దగ్గర ఉన్న దాంట్లో. ఓకే, దీనికి చార్జర్ చూసుకున్నట్టయితే 3500, సేమ్ మన శాంసంగ్ పిన్ చార్జర్. ఆ చార్జర్తోనే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. స్పీడ్ కూడా బాగానే ఉంది. మనకు ఒకవేళ దీని అడ్జస్ట్మెంట్స్ అంటూ మనకు క్లిప్స్ అంటూ వచ్చాయి, ఈ క్లిప్స్తో మనం అడ్జస్ట్ చేసుకోవాలి, దీంతో ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలి అందరికీ తెలిసే ఉంటుంది. ట్రిమ్మర్ యూజ్ చేయడం అంటే చాలా సింపుల్, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఫిలిప్స్ 900 పడుతుంది, క్వాలిటీ బాగానే ఉంది, రన్నింగ్ ఉంది, 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఓకే, దీంట్లో ఇది ఫిలిప్స్లో తక్కువ కాస్ట్, అలాగే మీడియం కాస్ట్ ఉంది, ఇంకా హై కాస్ట్ కూడా ఉంది. మీకోసం అయితే మీడియంలో తీసుకొచ్చాను, తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ తీసుకొచ్చాను. ఓకే, ఫిలిప్స్ క్లిప్ అడ్జస్ట్మెంట్ మనం ఎంత అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే అంతలో మనం చేసుకోవచ్చు, స్పీడ్ కూడా బాగుంది. ఓకే, ఫిలిప్స్ గురించి అయిపోయింది. ఫిలిప్స్ ఇప్పుడు మనం నోవా గురించి తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే 400 పడుతుంది. అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉందో చూద్దాం. నోవాలో ఇదే తక్కువ కాస్ట్, నోవాలో ఉన్న చీప్ ప్రైస్ అంటే ఇదే మనకు. ఓకే, ఇది దీని క్వాలిటీ ఎలా ఉంది, దీని డిజైన్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు బాక్స్ అన్బాక్స్ చేసి చూస్తాం. ఫిలిప్స్ పక్క పెట్టేసుకుందాం. ఓకే, నోవా నోవా మనం బాక్స్ ఓపెన్ చేసుకున్నాక మనకు బాక్స్లో ఇలా వచ్చింది. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. హెయిర్ క్లిప్ అంటే క్లిప్, మనం హెయిర్స్ ఎంత కట్ చేసుకోవాలి అని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక క్లిప్ అంటూ వచ్చింది. అలాగే అందులో హెయిర్స్ ఉంటే క్లీన్ చేయడానికి ఒక బ్రష్ వచ్చింది. అలాగే అప్పుడప్పుడు మనకు హార్డ్ అయినప్పుడు ఆయిల్ వేసుకోవడానికి ఆయిల్ కూడా వచ్చింది. కేబుల్ డైరెక్ట్ పవర్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, దీనికి అడాప్టర్ అంటూ ఏం లేదు. అలాగే ఇంకా 2 క్లిప్స్ ఉన్నాయి, మొత్తం 3 క్లిప్స్ వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే బాగానే ఉంది క్వాలిటీ. కాకపోతే ఫిలిప్సే, నోవానే బ్రైట్ బ్రైటే, దేని కాస్ట్ దానికి, దేని క్వాలిటీ దానికి, దేని క్వాంటిటీ దానికి. ఓకే, ఇది కూడా బాగానే నడుస్తుంది. కాకపోతే మనకు ఫిలిప్స్లో వారంటీ వస్తుంది, కాకపోతే ఈ నోవాలో బ్రైట్లో మనకు వారంటీ లేదు. ఇది కూడా క్వాలిటీ చూసుకున్నట్టయితే బాగానే ఉంది. ఇక్కడ నోవా అని మనకు నేమ్ కూడా ప్రింటెడ్ వచ్చింది. ఓకే, ఇందులో వేసుకునేది రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ పోతే మనం చేంజ్ చేసుకోవచ్చు, ఇందులో ఆప్షన్ ఉంది. ఓకే, దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. మనం నోవా కూడా పరిశీలి చేసుకుందాం. నోవా మళ్ళీ ఎలా ఉందో అలా బాక్స్లో పెట్టేసుకుందాం. ఓకే, ఆయిల్ కూడా. ఓకే, నోవా కూడా మనం టెస్ట్ చేసాం, నోవా కూడా మనం చూసాం. ఇది కూడా ఒక మార్కెట్లో ఉన్న తక్కువ ధరలో మనకు దొరికేటటువంటి ట్రిమ్మర్, హెయిర్ ట్రిమ్మర్. ఫిలిప్స్ చూసాం, నోవా చూసాం. ఇప్పుడు మనం బ్రైట్ చూద్దాం. బ్రైట్లో తక్కువ క్వాలిటీ అంటే 400-420 మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళినా మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి దీన్ని కూడా అన్బాక్స్ చేసి చూద్దాం, అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ ఓపెన్ చేశాక దీనికి కొంచెం కలర్ వైట్ వచ్చింది, తర్వాత వేరే కలర్ వచ్చింది, కలరింగ్ ఉంది, కొంచెం లుక్ ఉంది. దీనికి కూడా సేమ్ కేబుల్, అడాప్టర్ కాదు, డైరెక్ట్ పవర్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఇలానే కేబుల్ వచ్చేసింది. అలాగే దీనికి కూడా సేమ్ దానిలాగే ఒక ఆయిల్ వచ్చేసింది క్లీన్ చేసుకోవడానికి హార్డ్ అయిపోయినట్టు. దీనికి కూడా హెయిర్స్ ఉన్నప్పుడు క్లీన్ చేయడానికి ఒక బ్రష్ వచ్చింది. అలాగే యూజర్ మాన్యువల్, మనం ఎలా యూజ్ చేయాలి అన్నది, ఎలా యూజ్ చేయకూడదు అన్నది దీని గురించి ఒక మాన్యువల్ ఇచ్చాడు, దానికి కూడా మాన్యువల్స్ ఉన్నాయి. అలాగే మనం ట్రిమ్మర్ చూసుకున్నట్లయితే లుక్ ఉంది కొంచెం. దీనికి బ్లేడ్ కూడా కొంచెం సైజ్ పెంచి ఇచ్చారు బ్లేడ్కి. మనకు నోవాకు, మనకు ఫిలిప్స్కు ఉన్న దానికన్నా దీనికి కూడా బ్లేడ్ కొంచెం లెంగ్త్ ఎక్కువ వచ్చింది. మనకు ఇది కూడా ఫాస్ట్గానే వర్క్ చేస్తుంది. దీనికి కూడా సేమ్ రీఛార్జబుల్ బ్యాటరీయే, దీనికి కూడా సేమ్ రీఛార్జబుల్ బ్యాటరీ, 1.7 వోల్ట్స్ ఉంటుంది డిసి. అంతేకాకుండా దీనికి కూడా ఒక క్లిప్ ఉంది, క్లిప్ అడ్జస్ట్మెంట్, ఇది ఇలా చూసుకోవాలి, క్లిప్ అడ్జస్ట్ ఇలా చేసుకోవాలి. క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే మనకు దీంట్లో కూడా మనకు గ్యారంటీ వారంటీ అంటూ ఏమీ రాదు. ఒక ఫిలిప్స్ వస్తుంది, అలాగే సిస్కా కూడా ఉంది, సిస్కాలో కూడా ఉంది. కాకపోతే సిస్కా ట్రిమ్మర్ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు. అందులో కూడా మంచి క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది, దాన్ని కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మార్కెట్లో దొరికే ట్రిమ్మర్స్ అంటే మనకు గ్యారంటీ వారంటీ ఉంటాయి, ఇవి కూడా వర్క్ చేస్తాయి, బాగానే వర్క్ చేస్తాయి. కాకపోతే గ్యారంటీ వారంటీ కావాలి అనుకుంటే మాత్రం మంచి కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది. అదే నేను ఫిలిప్స్లో తక్కువ కాస్ట్లో ఉన్నది, లాస్ట్ ప్రైస్ ఇదే, అంటే తక్కువలో ఫిలిప్స్ 900 అని పడుతుంది ఈ ట్రిమ్మర్. అందుకే ఈ ట్రిమ్మర్ కూడా మీకు చూపించడానికి ఒకసారి నేను తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. సేమ్ ట్రిమ్మర్, లుక్ కూడా బాగానే ఉంటుంది, చూడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే దీనికి క్లిప్ అడ్జస్ట్మెంట్స్ రావు. అలాగే 1400, 1600, 1800 అలా పెడితే దానికి మనకు 10 లాక్స్ ఇట్లా క్లిప్స్ అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ క్లిప్స్, అలాగే 20 లాక్స్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాగే ట్రిమ్మర్లో ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు డైరెక్ట్ పవర్తో నడుస్తుంటాయి, అంటే ఛార్జింగ్ అవసరం లేకుండా డైరెక్ట్ పవర్ పెట్టి దాన్ని మనం ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఒకవేళ సడన్గా పవర్ పోనట్లయితే మనం చేసుకున్నటువంటి ట్రిమ్ ఏదైతే ఉంటుందో అది మధ్యలో ఆపేయాల్సి ఉంటుంది. దానికన్నా బెటర్ మనం రీఛార్జబుల్ అంటే ఛార్జింగ్తో వాడుకునేదే బెటర్. ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, పవర్ లేనప్పుడు, పవర్ సడన్గా మధ్యలో పోయినా కానీ మళ్ళీ దీంతో పాటు మనం ట్రిమ్ చేసుకోవచ్చు. అంటే అన్ని రకాలుగా యూజ్ ఉండేది ఈ ట్రిమ్. దీనికి క్లిప్ అడ్జస్ట్మెంట్ ఒక్కటే కొంచెం లెస్ అయిపోయింది, మైనస్ పాయింట్, అంతేగాని మిగతా అంతా బాగుంటుంది, యూస్ కూడా ఉంటుంది. సర్వీస్ కూడా మనకు చాలా అవైలబుల్గా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే సర్వీస్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ట్రిమ్మర్స్ గురించి తేవాలనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను అడిగారు చాలా మంది తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి ట్రిమ్మర్స్ ఏమైనా ఉంటే చూపించండి బ్రో అని నాకు కింద కామెంట్లో రాశారు. అందుకే నేను వాళ్ళ కోసం మాత్రమే ఈ ట్రిమ్మర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే వేరే వాళ్ళు కూడా చూడొచ్చు, కాకపోతే వాళ్ళ కోసం మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్ గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.